తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, ప్రస్తుతం మనం పురాణపూల్ దర్వాజా దగ్గర ఓల్డ్ సిటీలో. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ సబ్కమిటీకి సంబంధించి బీజేపీ గెలవబోతుందా, బీఆర్ఎస్ గెలవబోతుందా, లేదా ఎంఐఎం గెలవబోతుందా? సో రీసెంట్గా మనం చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం కూడాను ఎంఐఎంని గెలిపించాలని ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి కొన్ని సంచలనమైన వార్తలు వినిపిస్తున్నాయి. అట్లాగే మాధవీలత ఇక్కడ బీజేపీ తరపు నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్. అలాగే ఎంఐఎం దాదాపుగా 40-45 ఏళ్ల నుంచి కూడాను ఓవైసీ ఫ్యామిలీనే ఈ యొక్క కంచుకోట నిర్మించుకుంది. సో ఈసారి ఓవైసీ కంచుకోటను ఖచ్చితంగా బద్దలు కొట్టి తీరుతానని చెప్పేసి మాధవీలత కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈసారి పోటీలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది కూడా మరొకసారి పబ్లిక్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఈ ఓల్డ్ సిటీలో ఈసారి పోటీ మాత్రం చాలా రసవత్తరంగా మారుతుంది. ఓకే, ఒకవైపు ఓవైసీ మేము విన్ అవుతామని చెప్తున్నారు, దానికి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నారు. మరోవైపు మాధవీలత గారు 45 ఏళ్ల నుంచి ఉన్న ఈ ఓవైసీ కోటను బద్దలు కొట్టి తీరుతా అని చెప్తున్నారు. 100% గెలుస్తుంది, 100% బద్దలు కొడుతుంది, దీంట్లో అనుమానం ఏమీ లేదు. ప్రతి హిందువు ముందు బయటకు వచ్చి బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాలి మేడం గారికి, అప్పుడే మనందరికీ ఫ్యూచర్ ఉంది. కాబట్టి మీరందరూ ఆ రోజున బయటికి వచ్చి 100% ఓటింగ్ ఇవ్వాలి. కాబట్టి మేడం గెలవాలి, 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 అంతే, గెలుస్తుంది. ఆవిడ ఈ ఎలక్షన్స్ కోసమే బయటకు వచ్చారు, దాని తర్వాత కనిపించారు అని కొంతమంది అంటున్నారు. అర్థం లేని మాట. ఆవిడ దాదాపు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ప్రచారం చేస్తూ వచ్చారు, సామాజిక సేవ చేస్తూ వచ్చారు, చాలా మంది పూర్ పీపుల్ కి హెల్ప్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు. ఇది అర్థం లేని మాట మీరు అన్నది. సార్ మీరు చెప్పండి, మేడం ఎలాంటి వ్యక్తి, మాధవీలత గారు ఎలాంటి వ్యక్తి? మంచి సోషల్ వర్కర్. ఆమె పార్టీ కోసమని పనిచేయట్లేదు, ప్రజల కోసమని పనిచేస్తుంది. ఆమె ఒక నిజాయితీ గల వ్యక్తి. డబ్బు మీద ఆశతోటి ఆమె రాలేదు ఎండ్లకు, రాజకీయాలకు. ఆమెకు ఆల్రెడీ మస్తు డబ్బు ఉన్నది, కానీ కావాలని హైప్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అందరూ. ఆవిడ్ని హైల్చే ప్రయత్నం అయితే లేదని చెప్తున్నారు. ఇప్పుడు గెలిచినా గెలవకుండా హిందువులు 9.5 లక్షల ఓట్లు ఓల్డ్ సిటీలో, ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 9.5 లక్షల ఓట్లల్లా 80% కూడా ఆమెకి వేస్తే 7.5 లక్షలు వస్తాయి. లాస్ట్ టైం ఓఎస్సీకి వచ్చినాయి 5,15,000. ఆమెకి 7,50,000 వస్తే ఆమెను 100% ఆమె గెలుస్తుంది. హిందువులందరూ ఒక్కటై ఒక్క సైడ్ వేస్తే ఆమె ఆటోమేటిక్ గెలిచిపోతుంది. గతంలో బీఆర్ఎస్ ఓఎస్సీ వాళ్ళు ఒకటయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ ఓఎస్సీ ఒకటయ్యారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఓఎస్సీ ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఉంటాయి అన్నట్టు, ఎవరు రూలింగ్లు ఉంటే ఓఎస్సీ అటు సైడ్ ఉంటారు. అది ఇంపార్టెంట్. అందుకోసం ఇప్పుడు ఏంటిదంటే బీఆర్ఎస్ దగ్గర ఇప్పుడు బెల్లం అయిపోయింది, అందుకోసం ఇప్పుడు పోయిండు కాంగ్రెస్ దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజలకు అర్థమైపోయింది ఎవరికి ఓటేయాలనో ప్రజలకు తెలుసు. ప్రజలు వాళ్ళకి ఎవరికి ఓటేయాలనో వాళ్ళకి తప్పకుండా ఓటేస్తారు. మాధవీలత గారిని చూసి ఓటేస్తారా, మోదీని చూసి ఓటేస్తారా? మోదీని, మాధవీలత గారిని, ఇద్దరిని చూస్తున్నాం. మోదీ, మాధవీలత రెండు ఒకటే, ఆత్మ ఒకటే. అయిందా? మోదీ, మాధవీలత గారు 100% గెలుస్తారు. మోదీ గారి ఆల్మోస్ట్ ఆవిడని పిక్ చేసి చూస్ చేసి కంటెస్ట్ చేయమని అందరికంటే ముందరగా చెప్పింది మోదీ గారు. కేవలం ఈ 2 నెలల ముందు, 3 నెలల ముందు నుంచే మాధవీలత అని ఆవిడ పరిచయం అని చెప్తున్నారు, నిజమేనా? అది అర్థం లేని మాట. యూట్యూబ్ వెరిఫై చేస్తే మీ అందరికి చాలా క్లియర్ గా ఆవిడ యొక్క ప్రసంగాలు గాని, ఆవిడ చేసిన సేవలు గాని, ఆవిడ చేసిన ప్రవచనాలు గాని ఎక్కడికక్కడ వినపడుతూ ఉంటాయి. కాబట్టి మాధవీలత గారు ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు, వానకాలంలో వచ్చిన పక్షి కాదు. ఈవిడ కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా సమాజ సేవలో ఉండి ముందరికి వస్తున్న వ్యక్తి. కాబట్టి మాధవీలత గారు 100% కంటెస్ట్ చేస్తారు, 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 గెలుస్తుంది. కొంతమంది ముస్లిం మహిళలు కూడా మాధవీలత గారికి సపోర్ట్ చేస్తారు అన్న నిజమేనా? అది నిజమే అండి. ఎందుకంటే మాధవీలత గారు ఎప్పుడు హిందూ ముస్లిం అని ఎక్కడ తను చూసిన ప్రతి ఒక్క డాక్యుమెంటరీలో కానీ ప్రతి ఒక్క మెసేజ్ లో కానీ హిందువులు వేరు ముస్లింలు వేరు అని ఎక్కడ చెప్పలేదు. హిందువులు ముస్లింలు ఇద్దరు సమానమే. ముస్లింలను కూడా బయటకు తీసుకొస్తుంది. షీఈస్ ప్లానింగ్ టు ఎడ్యుకేట్ ముస్లిం సిమిలర్ టు ద హిందూస్ ఆర్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. అట్లా నిజంగానే ముస్లింలు వద్దు హిందువులు వద్దు అంటే ఈ రోజు ఇంత ఫాలోయింగ్ ఉండేదే కాదు. నిజంగా ఈ సెగ్మెంట్ లో మాధవీలత గారికి గెలుపు సాధ్యమేనా? సాధ్యమే పని తప్పకుండా సాధ్యమే. కానీ అంటే 45 సంవత్సరాల నుంచి ఓవైసీ ఫ్యామిలీ ఇక్కడ అంతా పరిపాలిస్తా ఉన్నారు,
బట్ వాళ్ళ కోటను బద్దలు కొట్టడం అనేది అవుతుందా, సాధ్యం అవుతా? అంటే ఒకసారి ప్రకృతి గురించుకొని పడితేనండి పడుతుంది, అంతే అది. అది మీరు చూస్తారు, మాకైతే నమ్మకం ఉంది. గ్రౌండ్ లెవెల్ లో అంత స్ట్రాంగ్ ఉన్నారు ఆవిడ? గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ జరుగుతోంది. ఈ వర్క్ మీకు బయట కనిపించట్లేదు, చాప కింద నీరులా ఇది 5 ఏళ్ల నుంచి సాగుతూ ఉంది. దీని రిజల్ట్ మీరు తప్పకుండా చూస్తారు. ఎంఐఎం వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. వాళ్ళు ప్లాట్యూ లాగా పైకి వెళ్ళట్లేదు, కిందకి రావట్లేదు. కానీ కింద నుంచి పైకి వచ్చే ఎగసిపడే ఉధృతాన్ని మీరు ఇప్పుడు చూస్తారు. కానీ వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది క్రౌడ్ తో ప్రచారం చేస్తారు, మీరు 10 మంది 20 మందితో ప్రచారం చేస్తారు. ప్రచారం అవసరం లేదు మేడంకి, తప్పకుండా గెలుస్తారు మేడం. షూర్? తప్పకుండా. స్ట్రాంగ్ గా చెప్తున్నారు. బికాస్ నేను ఆధ్యాత్మికంగా బాగా మేడంని నమ్మాను కాబట్టి, ఆవిడలో నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా ఆవిడ గెలుస్తారని నమ్మకంతో చెప్తున్నాను. అంటే మీరు అనే క్రౌడ్ అంతా డబ్బిస్తే వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, కొంత లాభం ఆశించి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. మేమందరం స్వచ్ఛందంగా వచ్చాం, మేము స్వచ్ఛందంగా వచ్చాం. మేము మోడీ గారు రాజ్యం రావాలని వచ్చాం, రామరాజ్యం రావాలని వచ్చాం, మాధవి లత గారు గెలవాలని వచ్చాం. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని మీరు ఎవరు ఆపలేరు. అది కానీ ఎక్కువ మంది ఈ ఏరియాలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ సపోర్ట్ ఎంత ఉందో మాకు తెలుసు, గ్రౌండ్ స్టాఫ్ గా వాళ్ళు బయటికి రారు. కానీ లోపల చాలా జరిగేవి జరుగుతున్నాయి. ఇదైతే మేము నమ్మకంగా చెప్పగలం, గెలుపైతే మాదే. సో ఫైనల్ ఏమంటారు, మాధవి లత గారు గెలుస్తారంటారా? డెఫినెట్గా 100% తప్పకుండా గెలుస్తారు. మేమందరం మాధవి లత గారు గెలుస్తారనే నమ్మకంతోనే వచ్చాము. 100% గెలుస్తారు. మోదీ గారికి ఆల్రెడీ విజన్ ఉన్నది. కరెక్ట్ చెప్పాలంటే మాధవి లత గారికి గెలిచినా గెలవకుండా మోదీ విజన్ ఒకటి ఉంది, ఆమె కోసం ఏం చేయాలా, ఆమె ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఆయన తప్పకుండా చేస్తారు. మాధవి లతాజీ 100% మాధవి లతాజీ చుమకరాయేంగి, ఔర్ ఇధర్ మాధవి లతాజీ నే జో కామ్ కియా హై, పూరా సమాజ్ మే ఇత్నా కామ్ కియా హై, హిందూ మే ముస్లిమానో నే కభీ భేదభావ్ నహీ కియా, సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్, ఇసీ మోదీ జీ కే వచన్ పర హీ మాధవి జీ చల్ రహీ హై, ఔర్ మాధవి జీ నే సబ్ కే లియే बढ़िया काम किया है। हैदराबाद सेगमेंट में वो वैसे काम नहीं कर सकता, नहीं कर सकता है। कैसे काम, कैसे इधर ओवैसी जी भी काम जितना करना चाहिए, जितना करना चाहिए उतना काम नहीं होगा, उन्होंने नहीं किया। अभी ये पुराना सिटी देखो कितना ओल्ड सिटी डेवलपमेंट है इधर, नहीं ओल्ड सिटी कुछ भी डेवलपमेंट नहीं है। और बाकी का सिटी देखा तो कितना डेवलपमेंट हुआ है, कितना कितना बिल्डिंग है, कितना कितना ऐसा रोड डेवलप हुआ है, लेकिन पुरानी सिटी में कुछ नहीं डेवलप हुआ। और ये बहुत बुरी बात है, और पूरे समाज में ये बात अभी उनके मन में आई है। माधवी लता जी तो इतनी अच्छे आदमी है, सबका साथ सबका विकास में आपको बोला है, और मैं आपको 100% बोलता हूँ माधवी लता जी 1.5 लाख वोटों से चुनकर आएंगी। राइट, थैंक यू। Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.